నమస్కారం. ఏపీ నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఆధునిక పార్కు స్థల పరిశీలన చేస్తున్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మరియు సంబంధిత అధికారులు. మిగతాయి కూడా ఈ వారంలో స్టార్ట్ చేయడానికి మన స్థానిక శాసనసభ్యులు గారు, మన ఎమ్మెల్యే బొమ్మల కొల్ల బ్రహ్మనాయుడు గారు కిడ్కో ఎండితో మాట్లాడారు. స్వయంగా మాట్లాడినందువలన ఆ మిగతాయి కూడా 1440లో మిగతా 300 చిల్లర కూడా ఈ వారం స్టార్ట్ అవుతుంది వరకు. సో అందరికి కూడా 1440 ఇల్లు మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళకి ఒక 3 నుంచి 5 నెలల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అదొక విషయం. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఒక 2.92 కోట్ల మనకు డబుల్ రోడ్డు వస్తుంది ఇక్కడ సెంట్రల్ డివైడర్తో. ఆ రోడ్డు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా చేస్తాము. ఇక్కడ ఎస్టీపీ ఒకటి, ఇంటర్నల్ రోడ్స్, తర్వాత ఫెన్సింగ్, ఇక్కడ మొత్తం అన్ని సౌకర్యాలతో స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగు, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ ఇందులో సమకూరుతాయి. రెండవది వచ్చేసి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రపోజల్ ఏంటంటే అక్కడ ఒక 13 ఎకరాల్లో మంచి ఆహ్లాదకరమైన ఒక పార్కు ఒకటి తయారు చేయాలని చెప్పి వాళ్ళకి వచ్చున్నాము. ఆ పార్క్ ఎలా ఉంటుందంటే సకల సౌకర్యాలతో మన దిలుకొండ పట్టణానికి సంబంధించి దిలుకొండ తహసీల్దార్ గారు అనిల్ గారు, అదేవిధంగా దిలుకొండ మున్సిపాలిటీ కమిషనర్ గారు అయిన శ్రీనివాసరావు గారు, మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అందరం కూడా, మరి ఈ జిట్కో దగ్గర రావడం జరిగింది. ఈ జిట్కోలో అప్పట్లో బ్రహ్మాండంగా రోడ్లు అవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని హాస్పిటల్ చేస్తారని చెప్తారు. చెప్పిన పిమ్మట కమిషనర్ గారు ఒకటే చెప్పాడు, ఇది కొంచెం మనం మాట్లాడాలండి, మాట్లాడితే ఇక్కడ మనకి ఇక్కడ బిజ్కోలో కూడా ఇంకా కొన్ని ఇల్లు రావాలి, అవన్నీ మీరు మాట్లాడి చెప్పు అనేది అంటే వెంటనే నేను ఎండీ గారితో మాట్లాడి లెటర్ పెట్టమన్నారు. లెటర్ పెట్టడం జరిగింది. లెటర్ పెట్టగానే మళ్ళీ ఇవన్నీ మొత్తం ఫైనల్గా పూర్తి చేసే విధంగా మళ్ళీ అదనంగా 450 ఇళ్ళు మళ్ళీ 450 ఇళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించడం ఇప్పుడు పని మొదలైంది. ఇది చెప్పారు కమిషనర్ గారు చెప్పినట్టుగా 2.50 కోట్ల రోడ్లు సెంటర్ డివైడ్తో మన టౌన్ నుంచి ఇక్కడ దాకా రావడం. చెరువు మంచినీళ్ళ చెరువు బ్రహ్మాండంగా చేశారు, అది చూసి రావాలి అనుకునే విధంగా, పక్కా నియోజకవర్గాలు అనుకునే విధంగా మోడల్ నియోజకవర్గంగా ఇది తయారు చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికి కూడా కమిట్మెంట్గా మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మా ఆలోచన ఏంటంటే ఏదో రాజకీయ స్వార్థాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడే కాదు. ఇక్కడ మాకు ఒక పెద్ద అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని నా సొంత అవసరాలకు ఎక్కడ కూడా ఉపయోగించను. ఇక్కడ మీరు ఇచ్చిన అధికారాన్ని మీకోసమే ఉపయోగిస్తాను, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, పట్టణ అభివృద్ధి కోసం, పట్టణ ప్రజల అభివృద్ధి కోసమే ఆ అధికారాన్ని వాడతా, కానీ నా సొంతానికి, నా స్వార్థపూరితమైన రాజకీయాలకు వాడనని మీ అందరికీ ఈ సందర్భంగా కమిట్మెంట్గా చెప్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు చూస్తే గతంలోకి ఇప్పటికి వినుకొండ ప్రాంతానికి మార్పులు, అన్ని పునాదులు వేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ ఆచరణలో పెట్టడానికి ఇంకా 1 సంవత్సరం టైం.